గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అసలు ఈ జలపాతం అంటే వాటర్ ఫాల్స్ ఇది ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలనుకుంటారా అయితే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా అది అన్నమాట హైవే సర్కిల్. అండ్ ఆ సర్కిల్ నుంచి మనం ఇట్ సైడ్ వెళ్ళాలి అండ్ రోడ్లో స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే దాదాపు ఒక 5-7 నాకు అప్రాక్సిమేట్గా 8 కిలోమీటర్స్ సైడ్ వెళ్ళాను తెలుసుకోవాలి. మనకి వెళ్ళే రూట్లో కొండలు వాగు కనిపిస్తుంది. ఇది స్వర్ణముఖి రివర్ ఎయిర్ అన్నమాట. చాలా బాగా పారుతుంది కదా, మొన్న చూసావు కదా సరిపోదా. అండ్ ఇదే ఇది మన గుర్తు. దీని నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి. అండ్ రోడ్ అయితే ఇదే గాయస్. ఇక్కడ నుంచి కొంచెం మట్టి రోడ్ లాగా ఉంటుంది. ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో గాయస్ ఆ మట్టి రోడ్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడికైతే కారు వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. చాలా సన్న రోడ్డు, మొత్తం పొలాలు గుండా పోతుంది. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది అనుకుంటా మట్టి రోడ్డు. ఇక్కడ నుంచి ఐడియా అయితే ఉంది, బట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అప్రోచింగ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అనుకుంటున్నా. భయంగా ఉంది కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల. అండ్ నేచర్తో కొంచెం ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు రావడానికి ట్రై చేయండి గాయస్. అండ్ రోడ్ అయితే అంత గొప్పగా ఏమి ఉండదు, జాగ్రత్తగా రావాలి. మొత్తం మట్టి రోడ్డు, అక్కడ బురద ఉంటుంది. వర్షం పడినప్పుడే వచ్చే సీజనల్ ఫాల్స్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం. టచ్ అవుతుంది, వ్యూ చాలా బాగుంది కదా గాయస్. ఇలాంటి మంచి మంచి వ్యూస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఏంటంటే రోడ్ ఇలా ఉంది, అయినా అడ్వెంచర్ చేసుకుంటా పోతుంది. అడ్వెంచర్ అంటే సర్లే, పెద్ద పెద్ద వాళ్ళు చేసేదంతా చిన్నదే, కాకపోతే మాకు కొంచెం పెద్దదే కదా. సో అక్కడికి వెళ్ళాక ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, చూపిద్దాం అసలు ఏమవుతుందో. నాకు భయంగా ఉంది, ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే కూడా ఏదేదో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అమ్మగారు ఒక క్వశ్చన్ అడిగాడు, ఒకవేళ వర్షం పడేటట్టుంది, వర్షం పడితే పరిస్థితి ఏంది రా, వరద వస్తే పరిస్థితి ఏందని చెప్పా. డిగ్రీ కంప్లీట్ అయిన 3 విద్యార్థులు ఈత సర్దాలకు వెళ్ళి కళ్ళంతు కనుమరుగు అయిపోయాడు. ఇలాంటి న్యూస్లు వస్తాయంటున్నాడు. ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ అయ్యి ఉంటే ఏం కాదు, అప్లోడ్ కాకపోయి ఉంటే మాత్రం చెప్పలేదు. బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసాం. అండ్ ఇది లొకేషన్ అన్నమాట. ఒకసారి మీరు సరౌండింగ్స్ గమనించండి. అద్భుతమైన కొండల నడుమ, ప్రకృతి సోయగాల మధ్య అందమైన రామాపురం వాటర్ ఫాల్స్ అంటారు. లేదంటే ఈ ఏరియా గమనిస్తే అటుపక్క వాటర్ ఫాల్స్ ఉంది, కానీ అక్కడికి వెళ్ళేదాకా కనిపించదు. ఇంకా మీరు గమనిస్తే చూసారా ఎంత మంచి లొకేషను. ఇంకా ఈ లొకేషన్లో మనం ఈ రూట్లో వెళ్ళాలా. అండ్ చాలా వరకు డేంజరస్గా ఉంటుంది. చూపిస్తాను మీకు ప్రతి అడ్వెంచర్ ఇక్కడ చూపిస్తాను. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా వ్లాగ్ 2వసారి ఈ ప్లేస్కి రావడం, ఎందుకంటే నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం. లాస్ట్ బ్లాగ్లో కూడా అదే చెప్పాను. ఇంకా మన వాళ్ళు అయితే ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు. సో గాయస్ ఇంత దిట్టంగా ఉంది దారి అయితే చాలా. అండ్ ఇక్కడైతే వంక డ్యామ్ వంక పారుతా ఉంది, కింద వాటర్ చూడొచ్చు ఏ రేంజ్లో పారుతుందో. అండ్ పైకి అయితే ఎలా ఎలా రూట్ ఎత్తుతున్నాం. వచ్చాం గాయస్, వచ్చాం ఫైనల్గా కిందకి వచ్చాం పై నుంచి. అండ్ ఇక్కడ వాటర్ దూకుతూ ఉన్నాయి అన్నమాట దీపచ్చంగా. ఇప్పుడు కొంచెం ఆడి పాడి ఎంజాయ్ చేసి చూపిస్తాం మీకు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బాగుంది కదా, ఇక్కడ వచ్చింది ఏదైనా సాంగ్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. ఎల్ట్రై ఫర్ దట్ అన్నమాట. సో ఇంకా పైకి వెళ్తే ఇంకా అద్భుతమైన సూపర్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని క్లియర్గా చూపిస్తాం. సో కంప్లీట్గా వాక్ చూడండి. సో గాయ్స్ ఇప్పుడు నీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియోలు అయితే 2 ఒకేసారి చూపిస్తున్నాను. కాకపోతే చాలా భయంకరమైన అడ్వెంచర్స్ అన్నమాట ఇక్కడ. అండ్ చూడొచ్చు కదా అటుపక్క నేను చూపించేది, ఒక సైడ్ బ్యాక్ వ్యూ చూపిస్తున్నాను. వాటర్, ఆ వాటర్లోకి మా వాళ్ళు రాళ్ళు తీసిరాస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడైతే అంత సాఫ్ట్గా లేదు, ఏటవాల్గా ఉంది, జారుతుంది. స్లిప్పర్స్ వేసుకోవాలి లేదంటే షూ వేసుకుంటే బెస్ట్, గ్రిప్ ఉండేవి హై గ్రిప్, కాకపోతే ముళ్ళు ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి ఫుట్కి సెక్యూరిటీ అయితే ఉండాలి. అండ్ చెమటలు చూస్తే ఎట్టబట్టాయో మీకు అర్థమవుతుంది. చాలా దూరం అంటే అంత దూరం నడిచాను, ఇప్పటికే 1.5 కిలోమీటర్ పైన నడిచేసాను. అది కూడా అడ్వెంచర్గా.
అండ్ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటేనే అన్నమాట. ఇది రూట్ చాలామంది కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ వ్యూస్ పెట్టడం జరుగుతుంది ఎతకడానికి. ఇక్కడికి వస్తే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గారండి, ఒక ముగ్గురు నలుగురు అట్లా, ఒకళ్ళు మాత్రం రావద్దు, ఒకళ్ళు ఇద్దరు, ఎందుకంటే కొంచెం డేంజర్ కాబట్టి. ఫైనల్గా కష్టపడి పాతం దగ్గరికి వచ్చాం. సౌండ్ అయితే వినిపిస్తుంది, ఒకసారి విని చూడండి సైలెంట్గా ఉంటా. అండ్ గాయస్ ఇక్కడికి వచ్చి వచ్చాం, ఖచ్చితంగా వినిపిస్తుంది అండ్ ప్రెజెంట్గా ఉంది వాటర్ ఫాల్ సౌండ్ కూడా నాకైతే ఇక్కడ. సో వెళ్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంది, ఇంకొంచెం దగ్గరికి వచ్చామనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పటికే చాలా వరకు నీరసం వచ్చేసింది నడిచి నడిచి. సో ఫైనల్గా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంతో కష్టపడి అడ్వెంచర్లు చేసిన తర్వాత ఇంత దూరాన్ని అయితే చేరుకున్నాం. ఇక్కడైతే జారిపోతుంది, మీరు చూడచ్చు ఇంత బాగా వాటర్ ఫ్లో అవుతుందో. అది ఇక్కడైతే ఒకసారి కాలు పెడుకోవడానికి ట్రై చేస్తాం. హే ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎగ్జైట్ అయ్యి వెయిట్ చేసిన అద్భుతమైన లొకేషన్, ఇంకా పైన చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇలా ఫుల్ ఎంజాయ్ చేద్దాం చూసే. ఇక్కడ చెప్పులు గిప్పులు అలాంటివి ఇవి వదిలితే మాత్రం గోయిందా నేను అనుకో, ఇంక అంతే పోయినట్టే. సో అటు పక్క నుంచి ఇటు ఇటు అటు వచ్చాం అండ్ ఇక్కడ ఒక గుడి అయితే ఉంది మనకి, శివుడు టెంపుల్ అనుకుంటా. అండ్ మనమైతే ఇప్పుడు ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇంట్రోలో మీకు చూపించిన వీడియో ఇదే అనమాట. సో ఫైనల్గా గైస్, ఇది ఎంత చాలా బాగుంటుంది మీకు టైం లేకుంటున్నామో అన్ని పెట్టి చూపిస్తాను. అండ్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా తరఫున ఉంది, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, చాలా బాధగా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. ఇన్ఫినిటీ అసలు లోతు. ఫైనల్గా ఇక్కడైతే నేను బాగా తడిచిపోవడం జరిగింది. అలా చుట్టుపక్కల చూడొచ్చు ఎంత స్లో అయితే వస్తుందో. భీభత్సంగా ఉంది కానీ మాకైతే ఫోన్ ఆడపెట్టాలి అర్థం కాకి టెన్షన్గా ఉందన్నమాట. అది మ్యాటర్, నేనైతే దాదాపు 70% తడిచిపోయా. అండ్ ఈ వాటర్ కూడా తాగడానికి సూపర్గా క్యాన్ వాటర్లా ఉంటాయి, దానివైతే తాగేది. అయితే వాడు వెళ్ళాడని మేము కూడా వెళ్దామని ట్రై చేస్తున్నాం పైకి వెళ్తున్నాం. ఇక్కడ నీళ్ళు అయితే తెల్లగా పాలలా ఉన్నాయి. అండ్ నీళ్ళని మనం సేమ్ క్యాన్ వాటర్ ఉంటాయి కదా, సేమ్ అట్లాంటి ఇష్యూ నిజంగా ఫిల్టర్ వాటర్ అంటే గ్రేట్ అని అనిపిస్తుంది. అండ్ ఇందాక ఉన్న ప్లేస్ అంటే చాలా హైట్ వచ్చాం మనం, ఇంకా ఈ వాటర్ అంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలని ట్రై చేస్తాం చూద్దాం. ఫైనల్గా మూడు నాలుగు ప్లేసెస్ దాటుకొని ఇంత దూరం వచ్చాం. అండ్ అక్కడ ఎక్కడైతే స్టార్టింగ్లో చూపించానో అక్కడ ఉన్నంత ఫ్లో సెకండ్ ఫేజ్లో లేదు, సెకండ్ ఫేజ్లో ఉన్నంత ఫ్లో థర్డ్ ఫేజ్లో లేదు. ఫైనల్గా ఇక్కడ అయితే కొంచెం తక్కువైంది, ఇక్కడ నుంచి కొంచెం వాగులాగా ఇట్లా పారుతూ ఉందన్నమాట వాటర్. సో చాలా వరకు ఎప్పుడు అంటే వ్లాగ్ ఇంతకుముందు వ్లాగ్లో కూడా నేను ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంత దూరం వచ్చి. సో ఇప్పుడు ముగ్గురం వచ్చేసాం. సో చాలా వరకు చూపించాను, పైకి రావడానికి రూట్ కూడా చూపించే ఉంటాను మీకు. సో ఫ్రెండ్స్, నేనైతే అయిపోయింది అనుకున్నా కానీ ఇంకా అవ్వలేదు. ఇంకా సోము అయితే ఎక్కడికో వెళ్దాం అంటున్నాడు. కొండ పైకి వచ్చేసాం, దాదాపు 3/4 కొండ అయితే మేము ఎక్కేసినట్టే అనిపిస్తుంది. ఇంకా ఇటు రూట్ అయితే ఈ రూట్లో ప్లెయిన్గా పారుతూ వస్తుంది, ఇక్కడ ఫోర్సే లేదు. అది చాలా విచిత్రంగా ఉంది నాకు. పైన ఏమో ఫోర్స్ తక్కువ ఉంది, కింద ఏమో ఫోర్స్ ఎక్కువ ఉంది. వాటర్ ఫోర్స్ మల్టిపుల్ వాటర్ లైన్స్ వస్తున్నాయేమో ఫాల్ దగ్గరికి అనుకుంటున్నా. అండ్ ఇంకా ఇటు వెళ్తే ఏమవుతుందో చూద్దాం. అండ్ నా ఎదురుగా దారి అయితే చూడొచ్చు, ఇది చాలా అసలు మనకైతే తెలియదు. అక్కడ కూడా ఏదో ఫాల్స్ సౌండ్ అయితే వినిపిస్తుంది, అక్కడ ఏం వాడుతుందో ఏం గారుతుందో చూడాలి. మనుషులు అలా దగ్గరికి వెళ్ళిపోతారా పాములు కూడా, నాకు మనకేం తెలుసురా వెళ్ళడం. మా ప్రయత్నం అదే తెలుసుకుందామని కొంచెం భయంగా ఉంది. మెయిన్ పార్ట్ తెలుసా కదా, మెయిన్ పార్ట్ ఇంకొండపైకి వెళ్ళేదా కింద
అన్ని ప్లేసెస్ లో నుంచి నీళ్ళు ఒక ఫ్లో అయ్యి ఒక లైన్ అవుతున్నాయి బ్రో. ఆ లైన్ వాటర్ అంతా ఇలా వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే స్టోన్స్ అయితే కొంచెం వాటర్ ఫ్లో పెరిగింది చూడొచ్చు మనం గమనిస్తే. ఇక్కడ నుంచి ఎక్కడికి ఉందో తెలియదు. ఇంకా వంక పాడుతుంది. వీడేమో వెళ్తానే ఉన్నాడు సోముగాడు. ఇంత దూరం వచ్చాం కదా ఎక్కేద్దాం కొండపైకి అంటున్నాడు. దారి బాగుంది కాబట్టి వెళ్తున్నాం. వంక మీదే వెళ్తున్నాడు వంకకు ఎదురుగా. మాకు తెలియదు అసలు ఎంత బాగా ఎక్కామో. కొండ అయితే ఎక్కేసాము. చాలా డీప్గా వచ్చాము. ఇక్కడికి నాకు తెలిసి ఒకడు ఏ వ్లాగర్ వచ్చి ఉండడు దమ్ముంటే రమ్మని చెప్తా. ఇక్కడి నుంచి రెండు సోర్సులు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇదంతా ఒకే సోర్స్ అని ఆడంటాడు. అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. ముక్కాలు భాగం కొండ పైన ఎక్కేసింది. ఒక్కోసారి ఏమో తొండవాడు పక్కన ఉన్నామని చూపిస్తుంది. ఏం అర్థం కావట్లేదు అసలు. చాలా భయంకరంగా ఉంది గైస్. ఫుల్ టైం పాస్ అనమాట. ఇంకొక రోజు అంతా కావాలనే ఐడియా ఉండొచ్చు. ఏమో రిటర్న్ ఎప్పుడు అవుతామో తెలియట్లా. మనమైతే ఇప్పుడు ఫైనల్ గా ఒక డెస్టినేషన్ అంటే మేమైతే ఇంతవరకే ఎక్కగలిగాము అని చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. నేనైతే ఎండింగ్ ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేద్దాం అనుకున్నా. కానీ చేయాలంటే ఇంకా తెల్లారంటే అసలు ఎండింగ్ ఎక్కడికి అర్థం కాలేదు. ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఎన్ని దగ్గర నుంచి డివైడ్ అయ్యి ఫ్లో అయ్యి పారుతుందంటే అన్ని దగ్గర నుంచి పారుతుంది. కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం ఎక్కడి నుంచి స్టార్టింగ్ అనేది. అండ్ కొండ కూడా పూర్తిగా అయితే ఎక్కలేదు. కాకపోతే ఇప్పటికే చాలా హైట్ ఎక్కేసిన ఫీలింగ్ అయితే మాకు వస్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి మంచి ఇక్కడి వరకే నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తీసే ఓపిక చేసే ఓపిక రెండు లేవు. ఫైనల్గా అది గాయస్ ఈ వ్లాగ్ అయితే ఒకవేళ మీకు బై మిస్టేక్ నేను పడ్డ కష్టం నచ్చుంటే అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. అండ్ తిరుపతిలో ఒక యూట్యూబర్ని గుర్తించండి అయ్యా. వీలైతే ఏంది ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాని మేము ఉన్నామని గుర్తించండి సార్, గుర్తించండి. థ్యాంక్ యూ గాయస్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో రికార్డ్ చేయడం అనేది ఈ తిరుపతిలో భారీ వరదలు పడకముందే చేయడం జరిగినది. కాబట్టి మీరందరూ వర్షాలు పడిన తర్వాత వరదలు ఎక్కువైన తర్వాత అక్కడికి వెళ్ళావా, ఇలా ఎక్స్పెరిమెంట్లు చేస్తావని కింద కామెంట్లలో వేసుకోకండి. ముందే చెప్తున్నాను, ఈ వీడియో అప్లోడ్ చేసిన డేట్ ఈరోజు అయ్యుండొచ్చు. కాకపోతే ఈ వీడియో రికార్డ్ చేసింది మాత్రం ఈరోజు కాదు, చాలా రోజులు అవుతుంది. ఇంకా అసలు చెప్పాలంటే ఆ లొకేషన్కి వెళ్ళడానికి దారి కూడా ఎట్టు నుంచి లేదు. ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో వరదల కారణంగా చిగురువాడ దగ్గర బ్రిడ్జ్ పడిపోయింది. ఆల్రెడీ ఆ వ్లాగ్ చూశారు కదా. ఆ బ్రిడ్జ్ పడక ముందు ఒక 2-3 డేస్ ముందు వెళ్ళామన్నమాట. సో మీరెవరు కింద కామెంట్స్లో వేసుకోరని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.